మీ అందరికి ఇలా కిట్ పంపిస్తున్నాం. క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు కిట్ పంపిస్తున్నాం. దీంట్లో 25 క్యాలెండర్లు చొప్పున కట్టగట్టి ఇంట్లో మన బూత్లో ఎన్ని గడపలు ఉంటే అన్ని గడపలకి క్యాలెండర్ ఇస్తాం. ఒక పక్కన బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన క్యాలెండర్. ఇది ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులపైన ఉంది. ఇంకా క్యాప్ కూడా ఇస్తున్నాం. ఎండాకాలం వచ్చింది, క్యాప్ వేసుకుని తిరగవలసిందిగా కోరుతున్నా. సైకిల్ ఉంది, సైకిల్ పెట్టుకుని మనం తిరగాలి. దీంతో పాటు కార్డు ఇస్తున్నాం. ఒక పక్కన బాబు సూపర్ 6 ఉంది, ఇంకో పక్కన 6 హామీలు ఉన్నాయి. మిత్రుల ఇంటికి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా, మన ఫోన్లో ఉన్న అన్ని కాంటాక్ట్స్కి ఫోన్ చేసి ఈ 6 హామీలు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాం. గతంలో బాధుడే బాధుడు, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలు చేశాం. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ టెక్నాలజీతో కూడిన కార్యక్రమం చేశాం. దానివల్ల ఈరోజు ఎవరైతే బాగా చేశారో వాళ్ళని ఉత్తమ కార్యకర్తగా గుర్తించి వాళ్ళని కూర్చోబెట్టి అవార్డులు కూడా ఇస్తాం జరిగింది. వాళ్ళందరూ అన్నా ఉల్టా ఉంది మీ అవార్డు, మీ అవార్డు పట్టుకుని చూపించండి. ఉత్తమ కార్యకర్త అవార్డు వాళ్ళకి ఇస్తాం జరిగింది. అందుకే క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు పిలిపిస్తున్నా, పులిబిడ్డ అశ్మిత్కి పిలిపిస్తున్నా. ప్రతి క్లస్టర్ యూనిట్ బూతులకి ఈ మెటీరియల్ పంపించండి, ట్రైనింగ్ ఇప్పించండి. టెక్నాలజీతో ఈ కార్యక్రమం బాబు సూపర్ 6 జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నా. ఇది కేవలం సర్టిఫికెట్ కాదు. ఈరోజు ఎట్లయితే బాగా పనిచేసిన గుర్తించామో రాబోయే రోజులు నామినేటెడ్ పోస్టులు కూడా అదే విధంగా మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా సమయం లేదు మిత్రమా, 40 రోజులే ఉన్నాయి. ప్రజలకి దగ్గరికి వెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, కష్టపడాలి, పోరాడాలి. అప్పుడే ఈ సైకోని మనం తరిమి కొట్టుకెళ్తాం. వచ్చే 40 రోజుల్లో పోరాడదామా, కష్టపడదామా, పోరాటానికి సిద్ధమా? సిద్ధమా? నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తాడిపత్రి ప్రజలకి, పసుపు సైన్యానికి, జన సైనికులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్.